హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్త కోడల వంటిల్లు. ఈరోజు మనం కట్టె పొంగలి ఒక ప్రసాదం చేసుకుందాం. దేవి నవరాత్రులు కదా, దీనికోసం గిన్నె పొయ్యి మీద పెట్టుకోండి, వేడెక్కుతుంది. ఇందులో నేను అరకప్పు పెసరపప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు వేయండి. ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఒక 2 మినిట్స్ వేయించుకుందాం. చూసారా, ఇలాగా పప్పు రెడ్గా రావాలి. చూసారా, రెడ్గా వచ్చింది. అప్పుడే ఈ కట్టు పొంగలి బాగుంటుంది. దీంట్లో మనం అర గ్లాస్ పప్పు తీసుకున్నాం కదా, ఒక అరకప్పు. ఈ కప్పుతోటి రైస్, ఒక కప్పు రైస్, హాఫ్ కప్పు పెసరపప్పు, ఇలాగా రెండు కలుపుకొని, మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతోటి 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. అంటే మొత్తం మనం 1.5 కప్పు తీసుకున్నాం కాబట్టి 3 ఇంతలు వాటర్ వేయాలి. డబుల్ వేసాము, ఇంకా 1.5 వేసుకుంటే మనం 3 ఇంతలు వేసుకున్నట్టు అవుతుంది. అంటే 1:3 వేయాలి. 1.5 మొత్తం 4.5 కప్పులు వాటర్ వేసాను నేను. 1.5 కప్పు పప్పు, 1/2 కప్పు బియ్యం కప్పు, నీళ్ళేమో 4.5 కప్పులు వాటర్, అంటే 1:3 రేషియో తీసుకున్నాను. అలాగే వేయండి, కొంచెం మెత్తగా ఉడకాలి. ఇలాగా కలిపేసుకొని మూత పెట్టి మనం 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వెయిట్ పెట్టుకుందాం. మూడు విజిల్ వరకు ఉడికించుకుందాం. కుక్కరు చల్లారింది, మనం ఓపెన్ చేసి చూద్దాం. చూసారా, బాగా ఉడికింది. ఇది పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని పొయ్యి ఆన్ చేసుకో. పాన్ వేడెక్కింది, దీంట్లో 1 3 స్పూన్స్ ఘీ వేయండి. కట్టె పొంగలి నెయ్యితోట చేయాలి, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. నెయ్యి ఘీ వేడెక్కింది కదా, ఇప్పుడు 1/2 స్పూను ఇదో అల్లం ముక్కలు, చిన్న చిన్న ముక్కలు పోయాను, బాగుంటుంది. జీలకర్ర 1 స్పూను, జీలకర్ర, మిరియాలు 1 టీ స్పూను. ఇది వేయించుకుందాం. కట్టె పొంగలి చాలా ఇష్టమైన ప్రసాదం ఇది లక్ష్మీదేవికి. అందుకే ఈ దుర్గాదేవి లక్ష్మీదేవి అవతారాలు కదా, మొత్తం ఈ 9 రోజుల్లో 1 రోజు లక్ష్మీదేవిగా కూడా అలంకరిస్తారు. సరస్వతి దేవిగా మన పోపు వేగింది కదా, మిరియాలు. ఈ మిరియాల వల్లనే దీనికి కట్టె పొంగలి మంచి టేస్ట్ వస్తుంది. 1/2 స్పూను ఇంగువ వేసుకోండి, 1/2 స్పూను ఇంగువ. పోపు వేగింది, మనం ఉడికించుకున్న పప్పు బియ్యం అన్నం తయారైంది కదా,
పొంగలి దాంట్లో ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను మిరియాలు హాఫ్ స్పూను అల్లం ముక్కలు చిన్న చిన్న ముక్కలు పావు స్పూను ఇంగువ వేయండి చాలా బాగుంటుంది కట్టి పొంగలి ఈ పిల్లలకు కూడా మంచి బలవర్ధకమైంది ఇలా బాగా కలుపుకొని కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకుందాం ఒక 1/4 స్పూన్ వేయండి సరిపోతుంది మనం తీసుకున్న పప్పు ఉన్నర పప్పు 1/2 కప్పు బియ్యం కప్పు సరిపోతుంది ఒక బౌలే కదా బౌల్ ఉన్నర మొత్తం కొంచెం చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది అందువల్ల మనం ఇలాగే దించుకుంటే బాగుంటుంది చూసారా సాల్ట్ బాగా కలిసింది కొంచెం 1-2 ఉడుకులు లాగా ఉడికితే కట్టేయచ్చు సాల్ట్ కలాలి కదా కట్టి పొంగలి రెడీ అయింది మనం బౌల్లోకి తీసుకుందాం పొయ్యి ఆఫ్ చేసింది చూసారు కదా ఇలా బౌల్లో వేసుకోండి ఇలా మిరియాలు అన్నీ ఇవి హెల్త్కి చాలా మంచి అయిన పదార్థాలు ఇందులోనే జీలకర్ర మిరియాలు ఇంగువ అల్లం అన్నీ కూడా అరుగుదలకి జీర్ణశక్తికి అన్నిటికీ మంచిది ఇలాగ కట్టు పొంగలి అప్పుడప్పుడు పిల్లలకు కూడా చేసి పెడితే మంచిది ఒక బ్రేక్ఫాస్ట్ లాగా ఇలాగ ఇప్పుడు నేనైతే దేవి నవరాత్రులకి నైవేద్యంగా చేశాను అందుకోసం మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చే వాళ్ళు అయితే ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా నా ఫర్దర్ వీడియోస్ ముందు ఉన్నాయి ఇంకా లైవ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను అందరూ అడుగుతున్నారు ఆంటీ మీరేంటి కనిపించట్లేదు అంటున్నారు త్వరలో ఆ వీడియో తయారవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్